ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలవడంతో పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న సత్సంబంధాల్ని కొనసాగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని గ్రహించారు. కూటమి అవసరాన్ని అనేక వేదికలపై చెబుతూ పార్టీ శ్రేణుల్ని మానసికంగా సన్నద్ధం చేశారు. వైసీపీ అరాచక పాలన అంతం చేయడం రాష్ట్ర తక్షణ అవసరమన్న భావనతో తానే ఒక అడుగు ముందుకు వేశారు. ఇందులో భాగంగానే టీడీపీ, బీజేపీల మధ్య సయోధ్య కుదిర్చి ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి సూత్రధారి, పాత్రధారి పవన్ అయ్యారు. 2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు కదిలారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పి కూటమి దిశగా అడుగులు వేశారు. చంద్రబాబుకు స్నేహహస్తం చాచి అండగా నిలబడ్డారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ కీలక నిర్ణయాలు తీసుకుని బీజేపీకి కూటమిలో తీసుకురావడానికి తన వంతు పాత్ర పోషించడంతో పాటు సీట్ల త్యాగానికి సైతం పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. సీట్ల వ్యవహారాలు ముగిసిన తర్వాత కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. పదైన ప్రసంగాలతో వైసీపీ ప్రభుత్వ పాలనపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తన అభిమానులతో పాటు అన్ని వర్గాల ఓట్లను గంపగుత్తగా కూటమికి వెయ్యడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. జనసేనానిని చూసే ఎక్కువ శాతం ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని విశ్లేషకుల అంచనా. కేవలం పవన్ అనే వ్యక్తి లేకుంటే ఈ స్థాయి విజయం కూటమికి లభించేది కాదన్నది కాదనలేని సత్యం. పదేళ్లు పదవి అధికారం లేకుండా అజ్ఞాతవాసం గడిపిన పవన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన ఎలా ఉంటుందో చూపించనున్నారు. పవన్ కళ్యాణ్ తాను నమ్మిన సిద్ధాంతాలు, భావజాలానికి తగిన విధంగా జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలను పాలనలో భాగం చేయాలన్నది పవన్ కళ్యాణ్ కోరిక. ఎన్నో వేదికలపై పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. జనసేన పార్టీలో అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు, సమర్థులకు, రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ అవకాశాలు కల్పించారు. కళ్యాణ్ తన జీవితంలో మరిన్ని విజయాలు అందుకోవాలని, మరింత ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షిస్తోంది ప్రైమ్ 9. ఇలాంటి మరిన్ని జన్మదిన వేడుకల్ని మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.